జగన్మోహన్ రెడ్డిని పులివెందుల పులి సింగిల్ సింహం కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా గాంధీ కొమ్ములు విరిచిన యూతుడు ఇలాగా చాలా రకరకాల ఎలివేషన్లు ఇస్తారండి జగన్మోహన్ రెడ్డి ధైర్యవంతుడు అంటానికి వాళ్ళు చెప్పే ఏకైక కారణం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని సోనియా గాంధీని ఎదిరించాడు అంటారు అయితే వాస్తవానికి తెలివైన ప్రతి ఒక్కరికి తెలుసు సోనియా గాంధీ గారు ఆయనకి ముఖ్యమంత్రి ఏమనన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన పాదయాత్ర చేసుకున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీని వెన్నుకోడు పొడిచాడు ఒకళ్ళు నిజంగా ధైర్యవంతుడి అయితే జగన్ రెడ్డి గారు నిజంగా ధైర్యవంతుడు అండి పులివేందర్ పులండి సింహండి అంటే మరి ప్రతి ప్రధానమంత్రితో కూడా అలాగే ఉండాలి కదా ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం కన్నా కూడా బీజేపీ చేసిన అన్యాయమే ఎక్కువ ఎవరు అవునన్నా కాదన్న నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన విభజనా హామీలు ఇవ్వలేదు పోలవరానికి సరైన నిధులు కేటాయించలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వలేదు అన్నిటికన్నా మించి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అడిగితే అప్పుడు బీజేపీ వారు పది సంవత్సరాలు కావాలని వెంకయ్యనాయుడు గారు అడిగారు మరి పది సంవత్సరాలు ఇవ్వాలి కదా ప్రత్యేక హోదా ఇవ్వలేదు రైల్వే జోన్ ఇవ్వలేదు ఇవ్వాల్సిన నిధులు కూడా సరిగ్గా ఇవ్వలేదు ఇవ్వనప్పుడు మరి జగన్ రెడ్డి ఎంత ఎదిరించాలి ఎంత తిరగబడాలి ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసమే అంత తిరగబడ్డాడు మరి రాష్ట్రం అంత అన్యాయం అయిపోతున్నప్పుడు ప్రత్యేక హోదాతో వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి కదా మరి ఎందుకు ఎందుకు ఆయన నరేంద్ర మోడీ గారిని ఎదిరించి మాట్లాడట్లేదు పోనీ ఎదిరించి మాట్లాడే పోడు ఓకే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నేర్పుతున్నాడు అనుకోవచ్చు ఎలా ఉండాలి అప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫోటో ఎవరండి వెళ్ళారు గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూర్చుని నరేంద్ర మోడీ గారితో ఎంత హుందాగా మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని కూర్చోబెట్టుకుని ఆయన చెప్పేది ఎంత శ్రద్ధగా వింటున్నారు అయ్యా ఒకసారి ఆలోచించండి అలాగే గౌరవ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా చాలా హుందాగా నిలబడి హ్యాండ్ ఇచ్చి మాట్లాడుతున్నారు అంటే ఆత్మగౌరవం కదా మొన్న కూడా మీటింగ్లో ఆయన చాలా బాగా మాట్లాడారు అయితే ఇప్పుడు ఈయన ప్రధానమంత్రితో ఈయనేమీ ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోయినా ప్రజాప్రతినిధులుగా ఒక ప్రధానమంత్రిని డీల్ చేసే విధానం ఒక తెలుగుగా లేకపోతే ఈ దక్షిణ భారతీయుడిగా వీళ్ళ నిలబడిన విధానం మాట్లాడుతున్న విధానం మన ప్రజలందరికీ కూడా అది ఎంతో గౌరవాన్నిస్తుంది కదా అయితే ప్రతిపక్ష నాయకులే ఇంత హుందాగా ఉన్నప్పుడు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నూట యాభై మంది ఎమ్మెల్యేలు గెలిచాడు ఇరవై రెండు మంది ఎంపీలతో సపోర్ట్ ఇస్తున్నాడు కేంద్రానికి ఏడో ఎనిమిదో రాజ్యసభ ఎంపీలతో సపోర్ట్ ఇస్తున్నాడు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకెంత హుందాగా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం ఇంకెంత ధైర్యంగా ఉంటాడు ఇంకెంత ధైర్యంగా మన హక్కులు సాధిస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎందుకంటే పులివెందులు పులి సింహం అని చెప్పి ఏదో ఎలివేషన్లు ఇస్తారు కదా వైసీపీ సోషల్ మీడియా పేటిఎం పేటిఎం హ్యాచ్ మరి ఉన్నాడు ఒకసారి చూడండి ఆయన నిలబడి ఉన్నారు ఏదో చూస్తున్నారు ఎవరో నరేంద్ర మోడీ గారు ఈ ఇక్కడ మన ముఖ్యమంత్రి మన మనం అందరం ఎంతో నమ్మకంతో మన రాష్ట్రానికి మేలు చేస్తాడని ఇక్కడ నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి ఎలా బియోవ్ చేస్తున్నాడు సార్ చూడండి ఇప్పుడు ఇతనేమి పిఎంఓ ఆఫీసులో ఉద్యోగం కాదు ప్రధానమంత్రి గారి సెక్యూరిటీ ఆఫీసర్ అసలు కాదు కొన్ని ప్రధానమంత్రి గారి ఆఫీసులో ఒక ఉద్యోగి ఒక గుమస్తా లేదా సెక్యూరిటీ ఆఫీసర్ అయితే ఓకే అలా తడబడుతూ నంగి నంగి ఇది అతి వినయం దూర్త లక్షణం అంటారు కదా అలా నంగిలే అలా అలా ఉన్నట్టు ఆయన ఏదైనా ఖర్చు మనం ఎలా భయపడిపోయినట్టు నటించడాలో ఇవన్నీ చేసేదంటే అర్థం ఉంది అరే ఆంధ్ర రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆయన సబార్టినేటు కాదు ఈయన ఎప్పుడు మన ఫెడరల్ సిస్టమ్ ఉంది ప్రధానమంత్రికి ఉండే రెస్పెక్ట్ ఆయనకు ఉంటుంది ముఖ్యమంత్రి గుండే రెస్పెక్ట్ వేరు ఒకరి కింద ఒకరు పనిచేసే పరిస్థితి కాదు రెండు కూడా స్వతంత్ర ప్రతిపత్తిగా కలిగిన వ్యవస్థలు ఇవి అలాంటప్పుడు ఎందుకు మనోడు ఇంత వినియోగ చేస్తున్నాడు ఎందుకు పోనీ ఏమైనా మన రాష్ట్రానికి వెళ్ళిన అన్ని ఇచ్చేసారు పోలవరం కట్టించారు ప్రత్యేక హోదా ఇచ్చారు రైల్వే జోన్ ఇచ్చారు ఇవన్నీ మన రాష్ట్రాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేయడంలో నరేంద్ర మోడీ గారు మనకు సహకరించారు కాబట్టి ఒకవేళ ప్రదర్శిస్తున్నాడు అంటే అర్థం ఉంది అది ఏమీ లేకుండా ఎందుకు ఇంత భయపడిపోతున్నాడు పిలవడానికి కూడా ఇలా ఇలా అంటే నాకు తెలిసి అసిస్టెంట్లు ఉంటారు కదండి అంటే వాటర్ అందించడానికి టీ అందించడానికి పెద్ద పెద్ద నాయకులకి వాళ్ళు కూడా ఇంత భయం నటించరు మళ్ళీ వెళ్ళి అంటే టీ దేమంటారా అంటే కాఫీ దేమంటారా అని అడుగుతారు ధైర్యంగా కానీ మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన పిలవడానికి ఎందుకు అలాగా సంశయిస్తున్నాడు ఎందుకు అలా నంగి నంగి ఉంటున్నాడు చూడండి ఏదో మాట్లాడిపోతున్నాడు ఆయన ఏమో లెక్క చేయట్లేదు అదిగో మళ్ళీ ఏదో ట్రై చేశారు మాట్లాడడానికి పట్టించుకోవట్లేదు మోడీ గారు ఆయన అలా చూసి సడన్గా వెనక్కి తిరిగాడు అందుకు ఎలా పోతున్నాడు వెనక్కి అంత భయపడిపోతున్నారు పులి ఎలా భయపడదు కదా సింహాల భయపడదు ఎందుకు ఇంత యాక్టింగ్ ఎందుకండి కేవలం ఆయన కేసుల కోసమే కదా ఆయన కేసుల కోసం కోడిగత్తి కేసు కోసం వివేకానంద రెడ్డి గారి కేసు కోసం ఆ కేసుల కోసమే కదా అన్న ఇంత పర్ఫార్మెన్స్ చెప్తున్నాడు మరి ఎలా చెప్తారండి పులి సింహం అని ఒకసారి ఆలోచించండి వైసీపీ వాళ్ళు గొచ్చుటో చెప్తారు ఎందుకంటే వాళ్ళు పేటిఎం తీసుకుంటారు కాబట్టి మనం నమ్మకూడదు ఇది డిగ్నిఫైడ్గా వ్యవహరించడం అంటే ఇది కదా ఆయన ఆత్మగౌరవంతో నిలబడ్డాడు ఆయన మాట్లాడుతున్నాడు మన రాష్ట్రాన్ని మొత్తం తలెత్తుకునే చేస్తారు నాయకులు వీళ్ళు ఉండాలి అంతే తప్ప మనం కేసులు ఉన్న వాళ్ళు ఎన్నుకుంటే మరి అలా భయపడబోతే ఏం చేస్తారండి